Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. దుబాక్ ఎన్నికి వస్తుంది? అందరూ ఓటేయమని మీ ఇంటికి వస్తారు. ఏ పార్టీకి ఓటేస్తారు? నేను బీజేపీ పార్టీకి వస్తా. ఎందుకు బీజేపీకి? బీజేపీకి అంటే ఇదివరకు కేసీఆర్ చేసింది ఏం లేదు. మేము 70 సంవత్సరాల నుంచి మేము పుట్టింత పెద్ద అయినా కానీ మాకు ఇండ్లు లేవు, జాగాలు లేవు. ఇక్కడ మన కట్ట దాటి ఇప్పుడు మనం మొదలు పెట్టిన కంచెలే అక్కడ అవతలికి ఉన్నాయి. మా ఇండ్లు మాకు కానొస్తలేవు. మామూలు వచ్చే పట్టించుకున్నట్టు ఎవరు లేరు, ఎవరు పట్టించుకోవట్లేదు. అక్కడ మత్తట్లా కట్టిండు, మత్తట్లా కడితే పిల్లలు ఉంటారు, పెద్ద పెద్ద పొక్కలు తీసి జేసీబీలతోటి ఈ రోడ్లు పోయినాయి. మామూలు ఎవరు పట్టించుకుంటారు? ఏమన్నా ఊళ్ళోకి ఏమన్నా మా వంతుకు వచ్చినా కానీ మా ఊరి వారికి ఆ కటక నుంచి ఇక్కడి నుంచి ఇటే ఎవరు వచ్చి పట్టించుకున్న వాళ్ళు లేరు, ఎవరు చూసిన వాళ్ళు లేరు. హరీష్ రావు బాగా చేసినా ఇంకా చేస్తామంటున్నారు కదా. ఆయన ఇదివరకు మా దగ్గర రాలేదు. ఎప్పుడు మొన్న ఒక్కోసారి ఏదో బోర్డు ఓపెన్ చేసిన మా బుడిగజంగార బోర్డు అని సోలిపేట రామలింగారెడ్డి ఓట్ల తెల్లారే గెలిచినాక వచ్చిండు. ఇంకా మరి ఈ జంకాలు మా ఊరికి రాలేదు, చూడలేదు. అంటే ఇప్పుడు ఇవన్నీ రఘునందన్ రావు గెలిస్తే చేస్తాడని మీకు నమ్మకం ఉందా? అవునండి, ఎంత మాకు నమ్మకం ఉంది. రఘునందన్ రావు గెలితే చేస్తాడని నమ్మకం ఉంది. ఆయనకి బీజేపీకి ఓటేస్తాం. పూగుర్తుకి వస్తాం ఓటు. పూగుర్తుకి ఎందుకు? అది ఎందుకంటే పూగుర్తుకి వేయాలి. ఇప్పుడు బెడ్రూమ్ రాలే, డ్యూటీలు రాలే పిల్లలకు. ఆయన చేసింది మొత్తం టీఆర్ఎస్కే వచ్చినాం. ఏ 18 ఏళ్ళకు కూడా టీఆర్ఎస్ఏ కొట్లాడినాము. అంతా టీఆర్ఎస్ వచ్చింది, అంతా ఒకటే అయినాం. చేసినామని హరీష్ రావు అంటున్నాడు కదా. మీకు వాళ్ళ మందమే చేసుకుండు, సిద్ధిపాట మందమే చేసుకుండు ఆయన. అన్నీ మా సిద్ధిపాట మందమే చేసుకుండు ఆయన. పింఛన్ 2000 జీతం ఇస్తుంది ఇంటికొకటి. పొరాలు చదువుకున్న వాళ్ళు అడవికారు భూమిగో 10 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న వాళ్ళకే వాళ్ళే బతురు. ఆ భూమి 5000 ఇచ్చినా కానీ 50 ఎకరాలు ఉన్నోడే బతుండ. ఎకరం ఉన్నోడు ఏం బతురాడు? ఎకరం ఉన్నోడు కౌలు పట్టుకుంటాం, కష్టపడుతున్నాం. రైతుకు బాగా అంటే కౌలు పడుతున్నాం. అదేమో మా బతుకులేదు, అది రైతుకు పెంచాలేదు. కౌలుకు 50 ఎకరాలు మీరు మాదికు రాలే కానీ ఆ కట్టదాటి రాలే కానీ ఒట్టి జాగాలనే మేము ఒట్టి జా ఆ కర్ణపంతులు జాగా ఒట్టి జాగాలనే గుర్జలు వేసుకొని ఉన్నాం మేము. అంత తప్ప మేము కూలీ చేసుకుంటూనే బతుకోలేం. మాకు ఇంత పోనీ ఇంటి జాగా కూడా లేదు. మళ్ళా వాళ్ళది ఉన్నోళ్ళకే మేము కౌలు పట్టుకుంటాము. రైతులు ఉన్నోనికే లక్షలు పోతున్నాయి. మళ్ళీ 50 ఎకరాలు వాళ్ళకే ఉన్నాయి, మాకు ఎకరమే ఉన్నది. నా ఎకరం ఉళ్ళనే ఎంత అది పండించుకోవాలి. ఏమన్నా పాలు పట్టుకుంటే ఇవి ఇవ్వాలి. ఆ కౌలు వాళ్ళకే, కౌలు పట్టుకొని మునిగినాం. ఇప్పుడు నేను మస్తులు ఆశైన. ఇప్పుడు ఏం చేస్తాం? ఏ పార్టీ అంటే ఏ పార్టీ ఏం చేసారట? ఏ పార్టీ ఉన్నా కొన్ని నేను రకమైనా ఎవరు ఏం చేయలే. మరి ఇప్పుడు కొత్తగా అంటే ముందుగా గీ చేస్తున్నాము, గీ రోడ్డు చేపిస్తున్నాము, గీ చేసినామని తెలివే లేదా? ఎవరు వచ్చినా ఏ తెలియలేదు, ఇంతనే ఉన్నాం కదా. అంటే మీకు కావాల్సిన అన్నీ చేస్తే అసలేము. అంటే దేనికో పార్టీకి అయితే ఓటేయాలి. ఏదో ఓ దానికి వేస్తున్నాం బాగుపడాలని. దేనికో చెప్పవు, ఏ దానికో వేయాలి. ఏకైతే తప్పది కదా వేయాలి. My Media, the voice of India. Mind Media, the voice of India. Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.